ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా అభ్యర్థిగా బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కడప జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవి ఖాళీ అయింది. జెడ్పీ చైర్మన్ సీటును రామగోవిందరెడ్డికి ఇస్తానని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు జగన్. ఇచ్చిన మాట ప్రకారం ఆయన పేరును ఖరారు చేశారు. తాడేపల్లిలో కడప జిల్లా జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు జగన్. జెడ్పీటీసీలందరూ రామగోవిందరెడ్డికి మద్దతు తెలపాలని ఆదేశించారు. అలాగే కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ప్రకటించారు.